ఓ నమస్కారం అండి, నేను శాస్త్రీయ మునగాల. నేను పరిచయం డాక్టర్ వెంకటాచార్య గంటి గారు. నమస్కారం సార్. ఓం నమస్కారం శాస్త్రి గారు. నమస్కారం అండి. చెప్పండి శాస్త్రి గారు. సార్, మీకు సింగపూర్లో శ్రీనివాసరావు పనిడప్పు గారు తెలుసు కదండి, తెలుసు కదా. ఆయన మీరు చేసే వేదాస వికీ కార్యక్రమం కోసం అని చెప్పి $10,000 ఇచ్చి పంపించారనమాట మనకి. $10,000 పంపించారు అండి. డొనేట్ చేశారా? డొనేట్ డొనేట్ చేశారు ఆయన. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్ అండి. ఎప్పుడు జరిగింది ఇది ఇది? ఇది ఇవాళే జరిగిందనమాట. ఓకే ఓకే ఓకే. మీరు చేసిన పనులకి ఆయన ఇంకా ఇస్తానంటున్నారు, కానీ ఏంటంటే ఇది ఫస్ట్ ఇస్తున్నాడు అనమాట. వండర్ఫుల్ అండి, ఎక్సలెంట్ అండి. సో ఆయనకి ధన్యవాదాలు చెప్దామని చెప్పి మేము చేశాను అనమాట. ఓకే, వండర్ఫుల్ శాస్త్రి గారు, చాలా మంచి న్యూస్ తీసుకొచ్చారు. ఉగాది శుభ సందర్భంలో శుభకృత్. సో స్టార్టింగ్ చాలా వండర్ఫుల్ గా జరిగింది. శ్రీనివాసరావు గారు నమస్కారం అండి, ధన్యవాదాలు. సో ఆయన వేదాస్ విక్కీకి $10,000 డొనేట్ చేశారు కాబట్టి మనం వచ్చే సంవత్సరం ఉగాది లోపల ఆయనకు ఒక మాట ఇస్తాం. ఏంటంటే అది ఆయన పేరు మీద ఒక సూక్తానికి సంబంధించి పూర్తి అర్థంతో సహా సైంటిఫిక్ యాంగిల్లో ఆయన పేరు మీద చేసి పెడతారు. ఓకేనా? సో సో మనం చేసే వర్క్స్కి ఇప్పుడు ఎవరైతే డొనేట్ చేస్తున్నారో వాళ్ళ పేరు మీద చేయటమే కదా మన పని. సో ఇప్పుడు వారు ఇచ్చిన దానికి ఒక సూక్తం, ఎంత చిన్న సూక్తం అయినా సరే ఏదైతే బాగుంటుందో చూసి ఆయన పేరు మీద దాన్ని మనం వెబ్సైట్లో ఆయన పేరు మీద మనం పెడదాం. మొత్తం ఆ వర్క్ ఎట్లా ఉంటుందంటే, ఆ వర్క్ దానికి సంబంధించిన మంత్రాలు, దాని పద విభజన, దాని గ్రామరు, ఆ తర్వాత దాని యొక్క అర్థాలు నిరుక్త సహితంగా, ఆ తర్వాత ఛందస్సు సహితంగా దాని అర్థం ఎట్లా వస్తుంది స్వర సహితంగా, అలానే కాకుండా దాని యొక్క మంత్రం యొక్క మంత్రం భాగం ఇంకొక మంత్రానికి ఎలా లింక్ ఉంది, ఎలా దీనికి సరిపోతుంది, దీనిలో వచ్చిన బెనిఫిట్స్ ఏమిటి, ఒక యూనివర్సిటీ యాంగిల్లో దాని బెనిఫిట్స్ ఏంటి అని చెప్పుకుంటూ రీసెర్చ్ పేపర్స్తో సహా ఆయనకి ఒక్క రీసెర్చ్ పేపర్ అయినా ఆయన పేరు మీద మనం ఈ సూక్తంతో సహా బ్రహ్మాండంగా సబ్మిట్ చేద్దాం. చాలా మంచి ఆలోచన. దెర్ఫోర్ అది అదేంటంటే మనకి అందరికీ కూడా పనికొస్తుంది, ఆయన పేరు మీద పర్మనెంట్గా నిలిచిపెట్టేట్టు చేద్దాం. అది ఇప్పుడు టెంపుల్స్లో మీరు గుర్తుంటే గుళ్ళు కట్టేటప్పుడు ఒక రాయి పేరు మీద ఇంత డొనేట్ చేశారని చెక్కుంటారు. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. శ్రీనివాస్ గారు పాపం ఆయన నిస్వార్థంగా ఆయన డొనేట్ చేశారు, కానీ మనం కూడా చేయవలసిన పని ఆయన వేదాస్ విక్కీకి ఇచ్చారు కాబట్టి ఆ పేరు మీద మనం చేసి పెడదాం. సరేనా శాస్త్రి గారు? షూర్ సార్. ఆయనకి ధన్యవాదాలు చెప్పండి. ఆయన్ని ఎట్టి పరిస్థితుల్లోనో ఆయనకి మనము కలిసి ఒక ఈమెయిల్ అయినా రాద్దాం. మీరు రాసి పెట్టండి. నా తరఫు నుంచి ఆయన ధన్యవాదాలు చెప్పండి. వీలైతే మనం కాల్ చేసి కూడా మాట్లాడదాం. ఈరోజు ఏప్రిల్ ఉగాది సందర్భంగా కాబట్టి వచ్చే ఉగాది లోపల ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. షూర్ సార్. ఓకే శాస్త్రి గారు, ఉంటాను. ఓకే సార్. ఓ